हेलो ऑल वेलकम टू माय चैनल मन चैनल लो एंतो टेस्टी एंड यम्मी गा उंडे कैरमल कस्टर्ड पुडिंग एला चेयालो चूद्दाम दानिकी कावाल्सिन इंग्रेडिएंट्स एंटो चूद्दाम पालु पेरुगु कस्टर्ड पाउडर मिल्क मेड वनीला एसेंस मुंदुगा ओक 3 स्पून्स ऑफ शुगर नी ओक स्टील गिन्ने लो वेसुकोनी मेल्ट चेसुकोवाली लो फ्लेम मीदा माडिपोकुंडा चाला जाग्रत्तगा मनं शुगर नी मेल्ट चेसुकोवाली ఇలా బాగా మెల్ట్ అయ్యాక దాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి వేరే బౌల్ లో 1/2 లీటర్ పాలు తీసుకోవాలి ఒక 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి ఒక 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 1/2 కప్పు మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాం మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ వనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా షుగర్ తో క్యారమెల్ చేసుకున్న బౌల్ లోకి దీన్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెజల్ పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ లోకి స్టాండ్ ని పెట్టుకుందాం
ఆ స్టాండ్ మీద ఈ బౌల్ పెట్టేసుకోవాలి. దాన్ని మూతతో కవర్ చేసేయాలి. దాని మీద ఇంకో లిడ్ పెట్టుకొని ఇలా ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 15 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం. దాన్ని ఒక నైఫ్తో గుచ్చితే నైఫ్కి ఏం అంటదు, అంటే రెడీ అయినట్టే. బయటికి తీసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఇలా నైఫ్తో దాని సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి బౌల్కి అంటకుండా. ఒక ప్లేట్ తీసుకొని ఇన్వర్ట్ చేసుకుందాం. అంతే, మన టేస్టీ అండ్ యమ్మీ కస్టర్డ్ క్యారమెల్ పుడ్డింగ్ రెడీ. చూడండి ఎంత యమ్మీగా అనిపిస్తుందో. దాన్ని నైఫ్తో కట్ చేస్తే కూడా చాలా స్మూత్గా ఈజీగా కట్ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.